మేము సెంట్రల్లో చక్రం తిప్పాం ప్రపంచంలో చక్రం తిప్పాం అని చెప్పుకునే తుప్పబట్టిన సైకిల్ చక్రాలు ఈ రాష్ట్రాన్ని ముక్కల్ చక్రాలు చేశారు అప్పుల పాలలో ముంచేశారు తప్ప ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదనేది మీ అందరికీ తెలుసు ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసిన యదవ పనుల వల్ల ఆయన అభివృద్ధి చేయకుండా అత్యాశతో దోచుకొని దాచుకోవడం వల్ల మన ప్రాంతాలన్నీ అన్యాయమైపోయాయి కాబట్టి హైదరాబాద్ లో లాగా భవిష్యత్తులో అమరావతిలో మొత్తం కనుక అభివృద్ధి చేస్తే భవిష్యత్ తరాల్లో ఉత్తరాంధ్ర రాయలసీమ అన్యాయమైపోతుంది కాబట్టి మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని గొప్ప మనసుతో పెద్ద మనసుతో జగనన్న మూడు రాజధానులు పరిపాలన వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణని ముందుకు నడుస్తుంటే రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల ప్రజలు మద్దతు తెలియజేస్తుంటే ఈ ఆంధ్రప్రదేశ్ ద్రోహులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఈ రోజు అమరావతిలో ఉన్న పెయిడ్ ఆర్టిస్టులు పెయిడ్ రైతులకు సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళని తరిమి కొట్టాలవుతా తరిమి కొట్టాలవుతా పవన్ కళ్యాణ్ గారికి పెళ్లి చేసుకోవడానికి వైజాగ్ అమ్మాయి కావాలి షూటింగ్లు చేసుకోవడానికి వైజాగ్ కావాలి ఆయన సినిమా కలెక్షన్ల కోసం వైజాగ్ కావాలి ఆయన నటన నేర్చుకోవడానికి వైజాగ్ కావాలి ఆయన పోటీ చేయడానికి వైజాగ్ కావాలి గాజువాక కానీ వైజాగ్ లో పరిపాలన కేంద్రం పెడితే మాత్రం వద్దు అంటున్నాడు అంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం ఆయనకి నచ్చదు అన్నది స్పష్టంగా అర్థమైందా లేదా ఈ వైజాగ్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి అసలు గాజువాక వాళ్ళైతే విజన్ ఉన్నవాళ్ళని అనిపించింది ఈయన గురించి ముందే తెలిసింది కాబట్టి ఆయన్ని చిత్తుగా ఓడించి పంపించారు నాగిరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు నాగిరెడ్డి గారి చేతిలోనే చిత్తుగా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తూ ఉత్తరాంధ్రలో రాజధాని రాకూడదంటే ఉత్తరాంధ్ర ప్రజలు తోడగొడితే ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్కి అంతేనా నిజంగా ఎంత దురదృష్టకరం అంటే ఈరోజు మనం అత్యాశగా ఏమీ అడగట్లేదు అమరావతితో పాటు ఇటు రాయలసీమ అటు ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయండి అని మన హక్కు కోసం మనం పోరాడుతుంటే కుదరదు కుదరదు మొత్తం అమరావతిలోనే పెట్టాలి అంటారు తన బినామీల కోసం తన బ్రీఫ్ కేసులు ఎక్కడ పోతాయన్న భయంతో ఈరోజు క్యాట్ వాక్లు చేస్తూ రైతులనే ముసుగులో వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని మీరు చూస్తున్నారు బ్రతుకు కోసం భవిష్యత్తు కోసం బాధ్యతగా పోరాటం చేస్తున్న మనందరినీ మనం చూస్తున్నాం వాళ్ళు చేసేది రియల్ ఎస్టేట్ పోరాటం మనం చేసేది ఆంధ్ర స్టేట్ కోసం పోరాటం అనేది ఈరోజు ప్రజలందరూ గమనించారు కాబట్టి సముద్రం రోడ్డు మీదకి వచ్చిందా అన్నట్టుగా ప్రజలు రోడ్ల నిండుగా ఈ రోజు పాదయాత్ర వర్షం వస్తున్నా కూడా ఆగకుండా ముందుకు వెళ్ళటం మనం చూసాం ఆకలి పోరాటం విలువ తెలిసిన వాళ్ళం కాబట్టి ఈ రోజు మీ హక్కుల కోసం ఈ వలసల నుంచి విముక్తి పొంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి మీరు చేస్తున్న పోరాటానికి సాష్టాంగ నమస్కారం చేస్తూ మీ అడుగులో అడుగు వేయడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు అటు రాయలసీమ గొంతు కోసి ఇటు ఉత్తరాంధ్ర గొంతు కోసి సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో చిచ్చుపెట్టడానికి గొడవ పెట్టడానికి అమరావతి నుంచి రైతులు అని చెప్పి పెయిడ్ ఆర్టిస్టులు మన దగ్గరికి పంపించి ఏ విధంగా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారో మీరు చూస్తున్నారు కానీ ఉత్తరాంధ్రకి రాయలసీమ సపోర్ట్ ఉంది ఉభయ గోదావరి జిల్లాల సపోర్ట్ ఉంది గుంటూరు ప్రకాశం సపోర్ట్ ఉంది నెల్లూరు సపోర్ట్ ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే 26 జిల్లాల్లో రైతులున్నారు 26 జిల్లాల్లో ప్రజలున్నారు అందరూ పన్నులు కడుతున్నారు అందరికీ సమానంగా అభివృద్ధి జరగాలి అని జగన్ గారు నిర్ణయించుకున్నారు కాబట్టి
సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ నుంచి గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం అలాగే పరిపాలన రాజధాని వైజాగ్ లో న్యాయ రాజధాని కర్నూలులో కూడా పెట్టి మూడు రాజధానిలతో మూడు ప్రాంతాలను కూడా సమానంగా అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి విజన్ తో ఈ వికేంద్రీకరణని తీసుకురావడం జరిగింది కానీ అమరావతి అనే ఉద్యమం చంద్రబాబు నాయుడు గారు తన ఏటిఎం కోసం తీసుకొచ్చారు అనేది మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడికి ఆయనకి సపోర్ట్ చేసే దత్తపుత్రుడికి ఉత్తపుత్రుడికి అందరికీ కూడా బుద్ధి చెప్పాల్సిన సమయం మీకు ఆసన్నమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రాయలసీమ వాళ్ళకి చంద్రబాబు నాయుడు రాజకీయాలు తెలుసు కాబట్టి మొన్న మూడు సీట్లతో కుదించి పంపించాం మీరు కొంచెం మిస్ అయ్యారు మొన్న 2019 లో కానీ 2024 జగనన్న వన్స్ మోర్ అంటూ 175 కి 175 గెలిపించే విధంగా మనకి అన్యాయం చేయాలి